హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ రెసిపీ దోసకాయ ముక్కలతో పచ్చడి ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ దోసకాయ పచ్చడికి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం నేనైతే దోసకాయ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక దోసకాయని తీసుకొని దానిని తొక్కు తీసి శుభ్రం చేసుకొని ఇలా సన్న సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ దోసకాయ ముక్కలతో పచ్చడి అలా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూను పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఒక గరిట తీసుకొని అన్నిటినీ బాగా సిమ్లోనే బాగా వేయించుకోవాలి పప్పులు మొత్తం వేగిపోయినాయి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక పన్నెండు నుంచి పదహైదు వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండుమిర్చిని కూడా ఇందులో వేసి ఎండుమిర్చి కూడా బాగా వేగాలి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది చూడండి వీటిని అన్నిటిని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అదే ప్యాన్లో మళ్ళీ మనం మలు మలు తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం చిటికేడు పసుపు వేసుకొని పసుపు వేసుకొని మనము ఈ దోసకాయ మొక్కల్ని కూడా కొంచెం సేపు మగ్గించుకుందాం ఇలా కలుపుకొని దోసకాయ మొక్కలు పూర్తిగా మగ్గబడలేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే పచ్చడి టేస్ట్గా వస్తుంది అందుకని ఇలా చేస్తున్నాను ఇలా మూత ఒకటి తీసుకొని పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుందాం దోసకాయ ముక్కలు ఉడికిపోయి చూడండి వీటిల్ని తీసేసుకుందాం ప్లేట్లోకి మొత్తం ఇలా తీసేసుకుందాం అన్నీ చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ ఇలా తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు పచ్చని పప్పు అన్నింటినీ వేసుకొని దానికి రుచికి తగినంత ఉప్పును కూడా ఇలా వేసుకొని మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేసుకున్న తర్వాత మనకి పౌడర్ ఎట్లాగా వస్తుంది ఇందులో మనం ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న దోసకాయ మొక్కల్ని కూడా కలుపుకోవాలి దోసకాయ మొక్కలు కలుపుకున్న తర్వాత మిక్సీకి ఎక్కువసేపు వేసుకోకూడదు కొంచెం కొంచెం పలుకుగా ఉంటేనే పచ్చడి టేస్ట్గా వస్తుంది ఇలా పలుకుగా వేసుకోవాలి మనము ఇప్పుడు దోసకాయ ముక్కలతో పచ్చడి రెడీ అయింది మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇలా ప్యాన్ ఒకటి తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వన్ టీ స్పూను ఆవాలు వన్ టీ స్పూను జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇలా వేసుకున్నాను ఈ పోపును మనం ముందు సిద్ధం చేసుకున్న పచ్చడిలో ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు మనము దోసకాయ ముక్కలతో పచ్చడి రెడీ అయిందండి ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి థ్యాంక్ యూ